జగనన్న ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి జరిగిన మంచి వారికి అందిన లబ్ధిని వివరించాలని జీసీఎస్ కన్వీనర్లు గృహ సారథులు వాలంటీర్లకు రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత దిశానిర్దేశం చేశారు. శనివారం నేలటూరులో శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే అనే విషయంపై చాగల్లు మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు నాయకుల కన్వీనర్లు గృహ సారథులు వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడారు. గడిచిన 4.5 వేల మీకు గాని మీ కుటుంబంలో గాని ఎవరికైనా మంచి జరిగిందని అనుకుంటేనే మళ్ళీ తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ధైర్యంగా చెప్పిన దమ్మున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ఇంటి వద్దకే అందించారన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉండేవి. ఆ కమిటీలు ఉండడం వల్ల మళ్ళీ ఏం చేశారు, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని మెప్పించి వాళ్ళ పార్టీ వాళ్ళ కండువా అనుకున్న వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం నుండి వచ్చేసరికి ఇబ్బందులు పెట్టారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే వాలంటీర్స్ అందరూ వచ్చారా? మళ్ళీ కౌంట్ చేయాలా? తెచ్చుకున్నారా? సరే, జగన్ అన్న ఏదైతే మీ మీద నమ్మకం పెట్టుకుని మీకు బాధ్యతలు అప్పచెప్పారో అదే నమ్మకంతో మరి కార్యక్రమం చూసారా? ఆ కార్యక్రమం మనం చేయాలి. ఏ కార్యక్రమం అది? జగన్ అన్నే ఎందుకు కావాలి మన ఏపీకి కదా. అసలు ఎవరైనా 5 సంవత్సరాలు అధికారంలో ఉండి మరి ప్రజలందరికీ కావాల్సిన అన్ని అవసరాలు అందిస్తూ ప్రతి ఒక్క వర్గాన్ని మర్చిపోకుండా చిన్నపిల్లల దగ్గర నుండి మరి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఓ ప్రక్కన అభివృద్ధిని చేస్తూ ఇంత చేసినా కూడా ఇంకా నాకు ఎవరైనా అయితే ఇంత చేశాను కదా నాకు ఓటు వేయండి అంటారు, అవునా? కానీ జగన్ అన్న అలా కాదు. ఈ రోజున ఇంత చేశామనే ఆలోచన మీకుందా లేదా, తెలుసా లేదా, గ్రహించారా లేదా? ఇవి మనం మళ్ళీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. జగన్ అన్న ఏం చెప్తారు ఎప్పుడు కూడా డయాస్ మీద, నా వల్ల మీ ఇంటిలో మంచి జరిగింది అని అనుకుంటే నాకు ఓటేయండి. అది అంటే ఎంత నిజాయితీగా, ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత చక్కగా మరి మీరు ఏదైతే పొంది మేలు పొందారని మీరు అనుకుంటున్నారో దానికి రిజల్ట్ ఇవ్వండి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి అని అంత ధైర్యంగా అడిగే నాయకుడు ఎవరైనా ఉన్నారా ఈ ఆంధ్ర రాష్ట్రంలో? ధైర్యంగా అడిగే నాయకుడు ఎవరు? మన జగన్ అన్న ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏంటి అంటే, గతంలో ఎవరైనా కూడా సంక్షేమ పథకాలు కావాలన్నా ఆ పథకాలు పొందుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళవలసి వచ్చేది? కావాలంటే ముందుగా నాయకుల దగ్గరికి లేదా అక్కడ స్థానికంగా ఉన్న సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళందరి చుట్టూ తిరగవలసి వచ్చేది. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. వాలంటీర్సే వాళ్ళింటికి వెళ్తున్నారు. ఒక్కొక్క వాలంటీర్కి ఒక క్లస్టర్ చొప్పున 50 ఇళ్ళు, 60 ఇళ్ళు, 70 ఇళ్ళు అని మనం బాధ్యత ఇచ్చాం. ఈ బాధ్యత ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ క్లస్టర్లో ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, వారికి ఏ అవసరాలు ఉన్నాయి, ఈ రోజున ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాల్లో వాళ్ళకి ఏది, ఆ అర్హతను బట్టి వాళ్ళని సచివాలయంలో ఆన్లైన్